అయ్యయ్యో వద్దమ్మా, మోడీ సారు ట్వీట్లను నమ్మొద్దమ్మా. పిట్ అయితే ఉంది కానీ దాన్ని దొంగలెత్తుకుపోయినరమ్మా. సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఏంది మల్లీశ్వరి, మోడీ సార్ అంటున్నావు, పిట్ అంటున్నావు, దొంగలంటున్నావు, నమ్మొద్దంటున్నావు, అసలు ఏంది కాన్సెప్టు? ఈ కాలట వాడు పక్కకు పెట్టి అసలు ముచ్చట ఏందో చెప్పరాదు అని అంటారా? చూడండి మీరే ఏందో. మన పూజ్యులు ప్రధానమంత్రి వర్యులు మోడీ సార్ వారు ఉంటే ట్విట్టర్లా లేకుంటే విదేశాలలో ఉంటాడు అని అంటారు కదా. సరే ఆ కారడ్డాల సంగతి పక్కకు పెట్టారు గాని, అయితే మోడీ సార్ వారి ట్విట్టర్ పిట్టను దొంగలు దోసుకుపోయిర్రోలా. అరే అవునంటే, అంటే ఈ హ్యాకర్ గాళ్ళు డైరెక్ట్ మోడీ సార్ ట్విట్టర్నే వాళ్ళ చేతులలోకి తీసుకున్నారు. పాస్వర్డులు గీస్వర్డులా అన్ని తెలుసుకొని మోడీ సార్కే కరెంటు షార్ట్ కొట్టినట్టు చేసిర్రోలా. బిట్కాయిన్లను చట్టబద్ధం చేస్తున్నాం, భారతదేశ జనాలందరికీ బిట్కాయిన్లను వంచుతాం, మీరు సుకూన్ గుండుర్రి అని ఇగో ఈ హ్యాకర్ గాలు ట్విట్టర్లో మెసేజ్ చేసిర్రు. ఇక సాక్షాత్తు మోడీ సార్ ట్విట్టర్లకి వెళ్లే మెసేజ్ వచ్చిందంటే అది నిజమనే అనుకుంటారు కదా. జరసేపు గట్లనే అనుకున్నారట. ఇక వెనక చీరి మోడీ సార్కి ఎరకాయింది. ఓష్ని, ఎవడో తలకు మాసినోడు లాస్ట్కి ట్విట్టర్ పిట్టను కూడా ఎత్తుకపోయిండా. వాడు నాకంటూ సార్ ఉన్నాడు కదా అని అనుకున్నాడు కావచ్చు. ఇక మోడీ సార్ ట్విట్టర్లకి వెళ్ళి వచ్చే పోస్టులను నమ్మొద్దు అని జరసేపు అయినాక ప్రధానమంత్రి ఆఫీస్ కూడా చెప్పింది. ఇక ట్విట్టర్ కంపెనీ కూడా తలకాయ పట్టుకున్నాడు. ఇక ఎట్లెట్లనో తిప్పలు పడి ఈ కట్క ఆ కట్ కొత్తుకుంటా మళ్ళా బరాబర్ చేసిర్రట, అదన్నట్టు ముచ్చట. కావున ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా, ఈ సోషల్ మీడియాతోనే జర పైలం. మన ప్రధాని సార్ ట్విట్టర్ పిట్టతోనే ఆ దీవానాగాళ్ళు ఒక ఆట ఆడుకున్నారు. ఇక మనమెంత, మన అకౌంట్లు ఎంత కదా, అదే చెప్తున్నా మరి.